പാർലമെന്റേറിയൻ തെലങ്കാന മുത്തുപിട്ട దేశంలోనే అత్యుత్తమ పార్లమెంటరీగా అవార్డు తీసుకోవడమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పార్లమెంట్లో అతని ప్రసంగాలు కానివ్వండి, అతను ఏ శాఖ నిచ్చినా ఆ శాఖకు న్యాయం చేస్తూ మచ్చలేని జీవితం నడిపిన నిజాయితీ. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత వ్యతిరేకించినా ఆఖరి క్యాబినెట్ లో కూడా ఎందుకు తెలంగాణ అని చెప్తూ ఒక సమయంలో హైదరాబాద్ యూటీగా చేయాలంటే కూడా దాన్ని కూడా వ్యతిరేకించి తెలంగాణ సాధకుల్లో ఆ రోజు ఏకైక క్యాబినెట్ మనిషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జైపాల్ రెడ్డి గారు. నిజంగా జైపాల్ రెడ్డి గారు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆయన పేరు ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు అన్ని ఆ విషయాలు. కానీ ఒక్కసారి మీ ఎన్నోసార్లు చెప్పినాం, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి ఇంకా ఏదైనా ప్రాజెక్టుకు వారి పేరు పెట్టాలని వారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యుడు అయిన ఆయనని కనీసం ఈరోజు జయంతి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు నివాళులు అర్పించడం కూడా బాధాకరం. ఏది ఏమున్నా సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ సాధించిన జైపాల్ రెడ్డి గారు మరొకసారి ఆత్మశాంతి కావాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి నివాళులు అర్పించుకుంటూ నిజంగా అలాంటి నాయకుని తెలంగాణ పుట్టును నిజంగా మా అందరి గర్వకారణంగా చెప్పుకుంటూ మరొకసారి వారికి నివాళులు అర్పిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.